నెల్లిపూడి. నెల్లిపూడి నాకు తెలుసు సార్, అడతగిలి రూట్ లో ఉంటారు సార్, నెల్లిపూడి తెలుసు. అక్కడ మీ ఇంటి పేర్లో ఉన్నారండి చాలా మంది, చాలా కుటుంబాలు ఉన్నాయి. చాలా మంది ఉంటారు గొల్లపల్లి సార్, చాలా మంది ఉంటారు కదా సార్. అదే అదే. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఏం చేస్తారు, వాట్ ఆర్ యూ? నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను సార్, మెడికల్ డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ మెడికల్. అయితే డేవిడ్ జ్యోతి గారు బుంగ ఈరోజే ఫస్ట్ జాయిన్ అయ్యారా? అన్మ్యూట్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి. నేను 4 డేస్ నుంచి జాయిన్ అవుతున్నాను సార్, రాత్రి ఫ్రైడే కదండి. ఓకే, ఆహా, హలో. అవునండి, అవును. చర్చ్కి వెళ్ళాను సార్. నేను అంతకు ముందు రోజు నేను అబ్సెంట్ అవుతూ వచ్చాను కాబట్టి మిమ్మల్ని గమనించలేదు నేను. అవును సార్, అవును సార్, అవును సార్. గత 3 రోజులు నేను లేను. మీ ఫోన్ ఇలాగా హాల్ పెట్టండి సార్, తిప్పితే మీ ఫోన్ ఇలా అడ్డుగా తిప్పండి. ఓకే సార్, ఓకే, అప్పుడు పెద్దగా కనిపిస్తారు. ఏం లేదు, ఇలా జస్ట్ చూడండి, ఇలా పెట్టి ఇలా చెప్తే సరిపోతుంది, అంతే, ఇలా అంతే అంతే. ఓకే సార్, రైట్. అయితే డేవిడ్ గారు చిన్న ప్రార్థన చేయండి, మనం ప్రారంభించుకుందాం. ఓకే సార్, ఓకే సార్, ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నా. మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన ఈ సుదినాన్ని బట్టి స్తోత్రాలు నైనా. ఉదయకాల సమయం అంతా కూడా నీ బలిష్టమైనటువంటి రెక్కల నీడలు మమ్మల్ని కాచి కాపాడి ఈ సాయం కాల సమయంలో ప్రభువా, ఇదిగోనైనా ఆన్లైన్ ద్వారా కొన్ని విషయాలు మీ నామ సంకీర్తన కొరకు ప్రభువా దైవజ్వరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి నాయన క్లాసులను ఆశీర్వాదకరంగా జరిగించండి. ఇదిగో ఈ దినాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా నేన మాకు టీచ్ చేస్తున్నటువంటి ప్రభాకర్ గారికి తగినటువంటి ఆలోచన మీరు అనుగ్రహించి, మీరు మాట్లాడి మాకు కావలసినటువంటి జ్ఞానాన్ని మీరు దయచేసి ఈ క్లాస్ అంతా ఆశీర్వాదకరంగా జరిగించమని నజరేయుడు యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయితే డేవిడ్ గారు మీరు ఎవరో నాకు తెలియదు కాబట్టి పరిచయం చేసుకోండి. ఇది అసలు ఇది ఎలా మీకు పరిచయం అయింది, ఎలా? మాది కాట్రేన్ కోన సార్, అమలాపురం దగ్గర. అమలాపురానికి 20 కిలోమీటర్లు అండి, కాట్రేన్ కోన మండలం. నేను పాస్టర్ గారిని అండి, నేను 25 సంవత్సరాల నుండి సేవలు ఉన్న, నాన్నగారు కూడా సేవ అండి. వండర్ఫుల్. మాది నెగటివ్ అంతర్వేద సార్, రాజుల తాలూకు అంతర్వేద అండి. ఓకే అండి. నాన్నగారు పిఎల్ పరంజిత్ అయ్య గారి ద్వారా కాట్రేన్ కోన అనేటువంటి ఈ ప్రాంతానికి వచ్చారండి. ఇక్కడే స్టాండర్డ్ అయిపోయాం మేము. వండర్ఫుల్. నేను ఇక్కడ సేవలో ఉంటున్నానండి. అంటే నేను కొన్ని పాటలు రాస్తాను సార్, కొన్ని పాటలు రాస్తే మ్యూజిక్ డైరెక్టర్ గారు అమలాపురం డెవిసన్ గారు అని. ఓకే అండి. సారు ఇది లింక్ పంపించారు పాస్టర్ గారు, ఇది ఒకసారి చూడండి, మంచి క్లాస్ జరుగుతుంది అని చెప్పి డెవిసన్ గారు నాకు పంపించారండి. నేను వెంటనే దాన్ని ఓపెన్ చేసి చూసేటప్పటికి అబ్బో ఇది మనకు కావాల్సింది అన్నట్టుగా ఉంది. తర్వాత ప్రభాకర్ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి. ప్రభాకర్ గారు అంటే నేను కాకినాడ మూర్తిరాజు గారి దగ్గరకు వస్తాను సార్, మిమ్మల్ని కూడా నేను చాలా సార్లు చూసాను. సివిఎఫ్ మీటింగ్ లో చూస్తాను సార్, సివిఎఫ్ మీటింగ్ లోనండి. అంటే నేను ఎప్పుడు మీటింగ్ రాలేదు నేను యాక్చువల్ గా. సివిఎఫ్ లో మొత్తం మీద కాకినాడ మీటింగ్ లో మిమ్మల్ని బాగా చూస్తాను సార్ నేను. అంటే కాకినాడ మీటింగ్ అంటే మన బుక్ రూమ్ షారన్ బుక్ రూమ్ ఉంటుందండి, షారన్ రాజు గారు. అవునండి, రాజు గారిది. ఆయన డాక్టరేట్ ఇచ్చాం మా జీవజాల సంస్థ తరఫున, ఆయన డాక్టరేట్ ఇచ్చాం ఆయనకి. ఓ కరెక్ట్ అండి, కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. అప్పుడు మీరు వచ్చిండు స్టీవెన్సన్ గారు. అవును సార్, అవును సార్, అవును సార్, కరెక్ట్ అండి. అది ప్రకాష్ గారు ప్రైజ్ రాడ్, జాన్ పిల్లి గారు ప్రైజ్ రాడ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ప్రైజ్ లార్డ్ సార్, జాన్ గారు ప్రైజ్ లార్డ్, అందరికి ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ఫైల్ ప్రైజ్ లార్డ్ అందరికి, వందనాలు, వందనాలు, వందనాలు సార్. ప్రకాష్ లార్డ్ అయ్యా ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ సార్. ప్రకాష్ కింద కూర్చున్నారా పైన కూర్చున్నారా? నేను బెడ్ మీద కూర్చున్నాయా. అంటే మీ ఫోన్ మీ ఫేస్ కి ఎదురుగా ఉంటే బాగా కనిపిస్తారు.
ఆ ఫోన్ కింద ఏదైనా ఒక బకెట్ గాని ఏదైనా పెట్టండి. అలాగేనయ్యా అలాగే. మా సండే స్కూల్లో సిగ్నేచర్ సాంగ్ లో అదో చరణం. అవునయ్యా ఫైనల్ లైట్ లో కనబడకుండా ఫేస్ అండ్ బాడీ కనబడేలా చక్కగా మనము సరిచేద్దాం. సిగ్నేచర్ సాంగ్ రైట్ సార్. అయితే ఆ డేవిడ్ జ్యోతి గారు మా పాత వీడియోలు చూసారా? ఏమైనా పాత వీడియోలు అంటే నేను 4 డేస్ నుండి జాయిన్ అయ్యాను సార్. అంటే మా పాత వీడియోలు అన్ని మీరు చూస్తే చాలా బెనిఫిట్ అవుతారు. నా నంబర్ రాసుకుని చెప్తాను 9700665. ఈ రోజు ఒక దుర్వార్త ఏంటంటే మనకి ఎండూరు ప్రభాకర్ గారు రావట్లేదు, రాజేష్ తాతపూడి గారు రావట్లేదు. అయితే శుభవార్త ఏంటంటే మనం అందరం ఒక్కొక్క లైన్ చొప్పున ఒక పాట రాయబోతున్నాం. మనం అందరం నేను స్టార్ట్ చేస్తాను, సెకండ్ లైన్ ఒకటి అలాగే అప్పు చెప్తాను అనమాట. ఎవరి లైన్ సబ్జెక్ట్ తప్పిపోకుండా ఎవరి లైన్ వాళ్ళు రాయాలన్నమాట. జాన్ పిల్లి గారికి నా సర్ప్రైజ్ ఇప్పుడు ఎక్సర్సైజ్. ఓకే అయితే డేవిడ్ గారు మీరు ఏం చేస్తారంటే నాకు రిక్వెస్ట్ పెట్టండి. లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ ఉంది మనకి, ఆ గ్రూప్ మిమ్మల్ని జాయిన్ చేస్తాను. పాత వీడియోలు అన్ని ఒక 60-70 వీడియోల తాలూకా ప్లే లిస్ట్ ఉంది, ఆ ప్లే లిస్ట్ మీకు పంపిస్తా. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. అప్పుడు అవన్నీ నెంబర్ 1 నుంచి అలా వరుసగా చూసుకుంటారండి. మీకు ఎంత చెప్పలేము, మీరు ఏమి లాస్తామంటే 4 రోజుల కింద వచ్చినా మొదటి రోజు వచ్చింటే లెక్క. మీరు అన్ని ఇచ్చేస్తాం ఏమండి? అది అలాగే సార్, తప్పనిసరిగా. రైట్, మరి ఈరోజు యాక్చువల్ గా తాతపూడి రాజేష్ గారు మన ఎండూరి ప్రభాకర్ గారు కలిసి హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ గుంటూరు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఈ టైం కల్లా అక్కడ చేరుకుంటే జాయిన్ అవ్వదనుకున్నారు, జాయిన్ అవ్వలేకపోయారు. ఇంకా బస్ స్టాండ్ లో ఉన్నారు. ఇద్దాకే చెప్పారు పాస్టర్ గారు దయచేసి ఈ రోజు మేనేజ్ చేయండి అన్నారు. ఈ రోజు నేనేమి చెప్పడం లేదు, కలిసి మనం అందరం కలిసి చేస్తాం. టాస్క్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ కంప్లీట్ చేయాలి. నేను ఫస్ట్ లైన్ ఇస్తాను, సెకండ్ లైన్ మన జాన్ పిల్లి గారు కంప్లీట్ చేస్తారు. ఏం సార్? జాన్ పిల్లి గారు ఓకే సార్. పల్లవులో 2వ లైన్, తర్వాత ఇక చరణం. మొదటి చరణంలో మొదటి లైన్ అంటే చరణంలో 4 లైన్ ఉంటాయి కదండి, 4 లైన్ అనుకుంటా. మొదటి చరణంలో మొదటి లైన్ మేరీ గారు రాస్తారు, 2వ లైన్ ప్రకాష్ గారు రాస్తారు. అంటే అది కొంచెం ఫీజు పెట్టు, ఇద్దరు మాట్లాడుకుని రాసుకోవడం బాగుంటుంది. మొదటి చరణంలో మొదటి లైన్ మేరీ గారు, 2వ లైన్ ప్రకాష్ గారు. అంటే ఆ లెంగ్త్ తగ్గకూడదు, లెంగ్త్ వేరే పెట్టకూడదు, అంత సేమ్ లెంగ్త్ లో రావాలి. యతి ప్రాసలు చూసుకోండి, లేకపోతే గురువులు లఘువులు చూసుకోండి. అంటే లాస్ట్ కి దానికి ఒక రాగం కట్టడానికి అనుకూలంగా ఉండేలా చూడాలి. ఏమండి 3వ లైన్ రాజ్ కుమార్ గారు రాస్తారు, 4వ లైన్ తాళ రాజేష్ గారు రాస్తారు. ఓకే రాజేష్ గారు, మొదటి చరణంలో 4వ లైన్ మీది. ఇంకోటి మీరు 4వ లైన్ రాసే ముందే ఇచ్చవచ్చు, ఒకళ్ళు రాసిన తర్వాత కాదు, ఎవరిలైన రాసుకున్న సబ్జెక్ట్ మాత్రం. అయితే ముందు ఒక పని చేద్దాం, లింక్ ఉండాలి కదా, లింక్ ఉండాలి కాబట్టి రాసుకుని ఉంచండి. అంటే లింక్ బట్టి ఆ పదాలు రాసుకుని ఉంచండి అంతే. ఇప్పుడు నేను సబ్జెక్ట్ స్టార్ట్ చేశాను కదండి, జస్ట్ ఆ పదాలు మాత్రం రాసుకుని ఉండండి. దానికి సంబంధించిన పదాలన్నీ ఒక బ్యాంక్ లాగా ఉంచుకోండి. నా లైన్ అయిన వెంటనే జాన్ పిల్లి గారు లైన్ రాస్తారు, మా ఇద్దరు లైన్ అవ్వగానే పల్లవి వచ్చేస్తుంది. పల్లవికి సరిపడా మేరీ గారు ఫస్ట్ లైన్, ప్రకాష్ గారు సెకండ్ లైన్ రాస్తే చరణంలో సగం అయిపోద్ది. దాన్ని కంప్లీట్ చేస్తారు గొల్లపల్లి రాజ్ కుమార్ గారు 3వ లైన్ కదండి, 3వ దాన్ని కంప్లీట్ చేస్తారు తాళ రాజేష్ గారు. అది ఒకటో చరణం అయిపోద్ది. అప్పుడు మనం ఒక చరణం అవుతుండగా జోయల్ మ్యాథ్యూస్ మళ్ళీ 2వ చరణం ఫస్ట్ లైన్ రాయాలి. జోయల్
ఆ రెండో చరణం సెకండ్ లైన్ అమృతరాజు రాస్తారు, ఇక ఇంకెవరైనా జాయిన్ అవుతారో చూద్దాం. ఓకే ఓకే, ఓ పని చేద్దాం, ఫస్ట్ లైన్ ఇచ్చే బాధ్యత జాన్ పిల్లి గారు చెప్పేస్తే ఇంకా బాగుంటదేమో. ఓకే జాన్ పిల్లి గారు, సబ్జెక్ట్ ఏదో చెప్తా అన్నారు. ఆ సబ్జెక్ట్ ఆయన ఇచ్చేదే సబ్జెక్ట్ అవుతుంది అప్పుడు మనకి. ఆయన ఏ లైన్ ఇస్తారో అదే సబ్జెక్ట్ అవుతుంది మనకు. ఆయన ఇచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలా రాయాలని. ఏమండి? ఓకే సార్. ఒక ఈలోగా నేను ఫేస్బుక్ లైవ్ చేస్తున్నాను, కొద్దిసేపు అందరూ ప్రార్థనలో ఉండండి. ఈలోగా జాన్ పిల్లి గారు మనకి ఇస్తారు లైన్. ఒక్క రెండు నిమిషాలు టైం ఇస్తారా? ఏం పర్లేదు, టైం తీసుకుని పర్లేదు. అందరూ ఇలాగా మీరు జాన్ పిల్లి గారు ఒక చిన్న మాట, ఏ సబ్జెక్ట్ మీరు తీసుకున్నా చెప్తే ఈలోగా ఆ పదాలు వాళ్ళు క్రోడి రాసుకుంటారు. ఏ సబ్జెక్ట్ ఇవ్వబోతున్నారు మీరు? నేను మాట్లాడగానే మీ మనసులోకి వచ్చిన సబ్జెక్ట్ ఏంటండి? మహాదేవుని స్తుతి. ఓకే, అందరు కూడా మహాదేవుని స్తుతికి సంబంధించిన పదాలన్నీ మీరు బుట్టలో వేసుకుంటూ ఉండండి. ఇది 3x4 అంటారు చూడండి, ఆ టైప్ రిధంలో అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. త్రీ ఫోర్ అంటే అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. మరి అంత సైంటిఫిక్ గా వెళ్ళాలంటే కొంచెం కష్టమే. లేదు అంత మరి అంత కష్టం కాదు, జస్ట్ మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం కదండి. మాస్టర్ గారు ఆల్రెడీ నిన్ననే చెప్పారు, మన ఎండూరు ప్రభాకర్ గారు క్లాస్ జరుగుతున్నప్పుడే వీళ్ళు కొంతకాలం సాధారణ గీతాలు రాస్తారులేండి, తర్వాత మెల్లగా గైడ్లో పడతారు. కవర్ చేశారండి, సాధారణ స్తోత్ర గీతమే రాద్దాం. నేనేమనుకున్నావు సాధన కోసం సాధారణ స్తోత్రాల గీతం రాద్దాం, రియల్ గా రికార్డ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా అద్భుతమైన పదాలు అద్భుతమైన పదబంధంతో రాస్తాం. ప్రాక్టీస్ కోసం మాత్రం సాధారణ స్తోత్ర గీతాన్ని రాద్దాం. ఓకే సార్. సర్వోన్నతుడా నా స్నేహితుడా. ఓకే, సర్వోన్నతుడా నా స్నేహితుడా, అదొకటే కదండి, అదొకటే లైన్ అవునండి. ఓకే, దానికి నేను రెండో లైన్ ఇస్తాను కదండి. ఇప్పుడు దీన్ని బట్టి మీరు మీ మీ లైన్స్ అన్ని చూసుకోండి. ఆ లెంగ్త్ అంతే, సర్వోన్నతుడా నా చూడండి, పలికేటప్పుడు చూడండి, సర్వోన్నతుడా నా స్నేహితుడా, సర్వోన్నతుడా నా స్నేహితుడా, లాలా 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 లాలా, అలా లాలా అనేటి మీ లైన్ కూడా అంత లైన్తో ఉండాలి. లాలా అంత లైన్ కాబట్టి దానికి సంబంధించి పదాలు ఇచ్చుకోండి. ఇప్పుడు నేను ఖచ్చితంగా నేను మైక్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు డిస్టర్బ్ అవ్వకుండా నేను రెండు లైన్ ఇవ్వాలి కాబట్టి. ఓకే, నా లైన్
సర్వ జగతికి సార్వభౌముడ. అయితే అది ఇన్కంప్లీట్ గా ఉంది. సర్వోన్నతుడ, నా స్నేహితుడ, సర్వ జగతికి సార్వభౌముడ. ఇప్పుడు అలా వదిలేస్తే కాదు, అదేదో థ్యాంక్స్ ఏదో చెప్పాలి కదండి. అనుపల్లవి అయితే జాన్ పిల్లి గారు అనుపల్లవి ఇస్తారు ఇక మళ్ళీ పల్లవ మన ఇద్దరు కంప్లీట్ చేద్దాం సార్. సర్వోన్నతుడ, నా స్నేహితుడ, సర్వ జగతికి సార్వభౌముడ అని ఒక స్తోత్రమో లేకపోతే ఆయనకి సమర్పణ ఒక ప్రార్థన ఒక టూ లైన్స్ అనుపల్లవి ఇచ్చేయండి సార్. అనుపల్లవి ఇక మీరందరూ మొదలు పెట్టేసుకోవచ్చు. థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, తర్వాత రెండో ఛానల్ లో మొదటి లైన్, సెకండ్ లైన్. సర్వేశ్వరుడా, నా రక్షకుడా. చూసారా, అలా వెళ్తుందంట అంత లైన్. సర్వ జగతికి డేవిడ్ గారు మీరు కూడా ట్రై చేయొచ్చు రెండో చరణం. ఓకే సార్, ఓకే సార్, రైట్స్ మీరు. అలాగే సార్, అలాగే సార్. రెండో చరణంలో మూడో లైన్. ఇంకో లైన్ మీరు చెప్తున్నారు మాస్టర్ గారు. సార్ మీరు ఒకసారి చెప్పండి. పిల్లే గారు నేను ఇంకో లైన్ చెప్పాను కదండి. అదే చెప్పండి, సెకండ్ హాఫ్ మేము సరిగ్గా రాసుకోలేదు. మళ్ళీ చెప్పండి. సర్వ జగతికి డేవిడ్ గారు మొదటి సర్వోన్నత రాగాలు కంటే పని ఉందా మీకు చేస్తారా? లేదు సార్, లేదు సార్, ఓన్లీ రాయడం పాటలు రాగాలు కట్టడం చేయడం అంట. ఓకే అవునండి సార్. ఓకే, అంటే ఫేస్బుక్ లైవ్ కూడా ఆడియో ఇందులోకి వచ్చేస్తుంది, అది కట్ చేస్తారండి. అమృతరాజ్ గారు ఏదో అది రెండు రెండో లైను సర్వ జగతికి అన్నది తర్వాత ఏమిటండి? సార్వభౌముడ, సార్వభౌముడ. మీరు చెప్పింది కాదు, ఆయన సర్వ జగతికి పిల్లే గారు చెప్పింది. పిల్లే గారు అనుపల్లవి సార్, అనుపల్లవిలో మొదటి లైన్ అదే అదే చెప్పండి. జాన్పల్లి గారు చెప్పండి సార్, అనుపల్లవి చెప్పారు మీరు, నేను వినలేదు సారీ. మొదటిది సర్వోన్నతుడ, నా స్నేహితుడ, ఫస్ట్ లైన్ సార్. అవునండి. తర్వాత పాస్టర్ గారు చెప్పారు సర్వ జగతికి సార్వభౌముడ. అవునండి. తర్వాత నేను చెప్పింది సర్వేశ్వరుడా, నా రక్షకుడ. సర్వేశ్వరుడు అలా కాదు జాన్పల్లి గారు, ఇక్కడ మీరు కంక్లూజన్ ఇచ్చేయాలి. కంక్లూజన్ ఇచ్చారు మరి, కంక్లూజన్ ఇవ్వాలి మరి. ఎందుకంటే ఇలాగ పిలుచుకుంటూ పోతే ఎప్పుడు ముగిస్తాం మనం పల్లవిని? ఇప్పుడు సర్వేశ్వరుడు, నా రక్షకుడు మళ్ళీ పిలిచారు, కంక్లూజన్ ఇవ్వకపోతే ఎలాగా మరి? సర్వజగతికి సార్వభౌముడ, సర్వోన్నతుడ, నా స్నేహితుడ, సర్వజగతికి సార్వభౌముడ. అనుపల్లవిలో మళ్ళీ మీరు పిలవడం మొదలు పెట్టారు, పిలవద్దు ఇక. పిలవకుండా కంక్లూజన్ ఇచ్చాను, నీ స్తోత్రం అయినా నిన్ను స్తుతిస్తాను లేకపోతే నీకు లోపడతానైనా నేను అనుసరిస్తాను అలా చెప్పేసేయండి, క్లోజ్ ఇచ్చేయండి. ఓకే, సర్వేశ్వరుడు నా రక్షకుడ తీసేయండి. అనుపల్లలో ఇంకో ఇంకో లైన్ ఇస్తా, ఒకటి కానీ రెండు లైన్ ఇచ్చి కంక్లూజన్ చేస్తాను. కంక్లూజన్ ఈలోగా ఎవరైనా కంప్లీట్ అయితే చెప్పండి సార్. ఎవరండి చెప్తారు? అమృతరాజు. మీది రెండో చరణంలో రెండో లైన్ అండి మీది? అవునండి, రెండో చరణంలో రెండో లైన్. ఎందుకంటే లింక్ కట్ అయిపోతాయి. సారీ 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 చెప్పండి.
జాన్పల్లి గారు చెప్పండి సార్. ఇది కంక్లూషన్ లాగా ఇలా అంటే బాగుంటుందేమో చూడండి. చెప్పండి చెప్పండి. సర్వోన్నతుడా నా స్నేహితుడా, సర్వ జగతికి సార్వభౌముడా, నా రక్షణకు కారకుడా. నా రక్షణకు కారకుడు మళ్ళీ డాతో మీద ఆలోచిస్తుంది సార్. అంటే అంత్యప్రాస గురించి చూస్తున్నాను, ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. పోనీ ట్రై చేయండి, కానీ కంక్లూడ్ చేసాను. నిన్ను స్తుతిస్తాను, నేను గణపరుస్తాను, నిన్ను సేవిస్తాను, అలాగా కంక్లూడ్ చేశాను. నా ప్రియ ప్రభువ, మీకు ప్రాస లేకపోయినా పర్లేదు. చెప్పండి అమ్మా. అదే కదా ఫస్ట్ అండి, ఫస్ట్ చరణం. ఫస్ట్ చరణంలో ఫస్ట్ మీదే. చెప్పండి. చెప్పండి. పర్లేదు. సర్వము నాకై సృష్టించి ఎలాగమ్మా? సర్వము సర్వము ఇది నాకై సృష్టించి సర్వము నాకై సర్వము ఇలా 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 ఓకే సర్వము ఇలా నాకై సృష్టించి చాలా పెద్దదైపోయింది ఇప్పుడు. సర్వము ఇలా నాకై ఓకే సర్వోన్నతుడా నా స్నేహితుడా సర్వ జగతికి సార్వభౌముడా అలా సర్వము ఇలా నాకై సృష్టించితివి. ఒక్క అక్షరం ఎక్స్ట్రా అయిందమ్మా, ఒక్క అక్షరం ఎక్స్ట్రా. సర్వము ఇలా నాకై సృష్టించితి అక్కడ వి ఎక్స్ట్రా అయింది, అంటే ఒక్క అక్షరం ఎక్స్ట్రా అయింది. ఒక్క అక్షరం తగ్గించండి అమ్మా. ఇలా తీసుకుంటారండి, ఇలా తీస్తే రెండు అక్షరాలు తగ్గిపోతా, అలాగే ఒకటే తగ్గుతా. సర్వము ఇలా నాకై సృష్టించితి ఆ వి ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి ఆ ఒక అక్షరం ఎక్కడ తగ్గించండి. సర్వము ఇలా సర్వమును సర్వమును నాకై సృష్టించింది. ఆ సర్వము ఇలా ఒక బాగుందమ్మా. సర్వము ఇలా ఇలా నాకిలా వద్దు. సర్వము ఇలా తనే చూసుకునేవ్వండి అమ్మా, మీరే చూడండి. సర్వము ఇలా నాకై సృష్టించితి అసలు వి ఎక్స్ట్రా అయిపోయింది, అలా పలుకుంటూ ఉండండి. అక్కడతో క్లోజ్ అయిపోవాలి. ప్రకాష్ గారు. సార్ ప్రకాష్ గారు చెప్పండి. సర్వశక్తుడా ఓ సర్వాధికారి మీది. సర్వశక్తుడా ఓ సర్వాధికారి. సర్వాధికారి అప్పుడు మీది ముందు పెట్టేయాలి. ఓ సర్వాధికారి ఓ సర్వ అది సర్వశక్తుడా ఓ సర్వాధికారి అది ఓ ఎక్స్ట్రా అయిపోయింది, ఓ తీసేద్దాం. సర్వశక్తుడా సర్వాధికారి సర్వము ఇలా నాకై సృష్టించితే అక్కడ మీది ఫస్ట్ లైన్ పెట్టేస్తాను, మేరీ గారు సెకండ్ లైన్ చేస్తాను. ఎందుకంటే మీది కరెక్ట్ గా ఎంట్రన్స్ బాగుంది. ఒకసారి ఇది కంప్లీట్ చేసేద్దాం. మూడోది ఎవరు? రాజ్కుమార్ గారు చెప్తారు కదండి. గొల్లపల్లి మైక్ ఆన్ చేసుకుని రాజ్కుమార్ గారు. సార్ నా ముందు చెప్పండి సార్, ఫస్ట్ చరణం చెప్పండి సార్. చెప్తాను అండి. ఈరోజు జాన్పల్లి గారు అనుపలో చెప్పేస్తారు. జాన్పల్లి గారు చెప్పండి. సర్వాధిపతివి నా రక్షకుడవు, సర్వోన్నతుడా నా స్నేహితుడా, సర్వ జగతికి సార్వభౌముడా, సర్వాధిపతివి నా రక్షకుడవు. ఏమండి అన్నాను? అలా అన్నా. సర్వాధిపతివి నా రక్షకుడవు అంటే ఒక స్టేట్మెంట్ కంప్లీట్ అయినట్టు. ఏమండి? ఓకే, ఇప్పుడు పల్లవి ఏంటంటే సర్వోన్నతుడా నా స్నేహితుడా సర్వ జగత్తికి సార్వభౌముడా సర్వాధిపతివి నా రక్షకుడవు. అమ్మా చెప్పండి. రెండవ లైన్ సర్వము నాకై సృజించావు. సర్వము నాకే సృజించా అప్పుడు సృజించావంటే కరెక్ట్ సరిపోయిందమ్మా. సృజి సర్వము నాకే సృజించావు అంటే సృజించావు. ఓకే, సర్వశక్తుడా సర్వాధికారి సర్వము నాకే సృజించావు. బాగుంది. ఇప్పుడు మూడో లైన్ రాజ్కుమార్ గారు చెప్తారు. నేను చెప్తాను సార్, మరొకసారి చెప్పండి సార్. సర్వ జగతికి ఫస్ట్ పల్లవి సర్వోన్నతుడా నా స్నేహితుడా సర్వ జగతికి సార్వభౌముడా. సార్వభౌముడు అవును సార్. అను పల్లవి సర్వాధిపతివి నా రక్షకుడు. సార్
అవును సార్. అయితే చెప్పండి సార్, జాన్ గారు బ్యాలెన్స్ కోసం మరొక లైన్ అనుకూలంలో మరొక లైన్ ఉంటే బాగుండు. స్తోత్రం హల్లెలూయా లాగా ఇంకొక లైన్ ఉంటే బాగుంటుంది. బాగుంటుందండి, బాగుంటుంది. చూడండి సార్, కొంచెం అంటే కామన్ గానే ఇవ్వండి, లేకపోతే కొంచెం క్రిటికల్ గానే ఇవ్వండి పర్లేదు. ఓకే, ఇప్పుడు మొదటి చరణంలో సర్వశక్తుడా సర్వాధికారి, సర్వశక్తుడా సర్వాధికారి, అది ఫస్ట్ లైన్. అవును సార్. సెకండ్ లైన్, సర్వము సర్వము నాకై సృజించావే అన్న, లేకపోతే సృజించావు, చావు అని డెత్ ఉంటుంది కాబట్టి సృజించావే అంటే బాగుంటుంది. లేకపోతే సృజించితివి, సర్వము నాకై సృజించితివి, అది కూడా బాగుంటుంది. సృజించితివి, అవును సార్. నేను చెప్పాలి కదా సార్, నేను రాస్తున్నా సార్. సార్ అలానే సర్వము సర్వము నాకే సృజించితివి అంతే. రాజకుమార్ గారు మూడో లైన్, మూడో లైన్ చెప్తున్నా సార్. జాన్ పిల్లి గారి ఇంట్లో వచ్చి ఏ పవర్ సౌండ్స్ మీ ఇంట్లో వచ్చి దీపావళి సౌండ్ కనబడతాయి, మీ పక్కింటి వాళ్ళు కాలుస్తున్నారు సార్. ఓకే సార్, చెప్పండి. సర్వాధిపతివి నా రక్షకుడవు, తర్వాత సార్ సకల జీవులకు పోషకుడవు, సకల జీవులకు పోషకుడవు. ఇప్పుడు బాగుంది, అచ్చి ప్రాస ఈ రెండు లైన్ వచ్చేసరికి దీనికి అచ్చి ప్రాస ప్రాస కోసం బాగుంది. కొంచెం కోసం తిప్పలు చాలా బాగుంది. చెప్పండి సార్. మూడు లైన్ సార్, సర్వేశ్వరుడ సన్నుతించెదన్, సర్వేశ్వరుడ సర్వేశ్వరుడ సన్నుతించెదన్, సన్నుతించేద లేకపోతే నకారపులు వదిలేస్తాం మనం, నకారపులు మానేస్తాం. సన్నతించేదా దానికి దీర్ఘం. ఓకే, ఇప్పుడు నాలుగో చాలా రాజేష్ చెప్పాలి, కంక్లూజ్ చేసేయండి, ఇంక పిలవకండి, కంక్లూజ్ చేశారు మీరు. ఇప్పుడు రాజ్ కుమార్ గారు క్లోజ్ చేస్తారు, అలాగే మీరు కూడా క్లోజ్ చేస్తారు. సరిపోవచ్చు సరిపోల్చలేను నీ కార్యములు, కరెక్ట్ గా సెట్ అవుతాయండి. సరిపోల్చలేను ఇంకో మాట చూడండి, బాగుంది ఈ మాట బాగుంది. నీ కార్యములు కాకుండా సరిపోల్చలేను వేరెవరితో, అది 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 వేరెవరితో, అది అది వేరెవరితో, వేరెవరితో. ఇప్పుడు మొదటి చరణం అయిపోయిందండి, సర్వశక్తుడా సర్వాధికారి, సర్వము నాకే సృజించితివి, సర్వేశ్వరుడే సర్వేశ్వరుడా సన్నతించదా, సరిపోల్చలేను వేరెవరితో. ఇప్పుడు రెండవ చరణంలో మొదటి లైన్ జోయల్, రెండో లైన్ అమృత, మహాగనుడ మహోన్నతుడ, మహాగనుడ మహోన్నతుడ. ఓకే, ఇప్పుడు అమృతరాజ్ గారు పాని. ఉరువి ఉనికి ఉరువి ఉనికికి ఊతమిచ్చేవాడా, ఉరువి ఉరువి ఉనికికి ఊతమిచ్చేవాడా. కానీ పాడేటప్పుడు లాలా ఉరువి ఉనికికి ఊతమిచ్చు వాడా ఎక్స్ అయిపోయింది, వాడా ఎక్స్ అయిపోయింది. ఉరువి ఉనికికి ఉండండి, మహాగనుడా మహోన్నతుడా, ప్రాస్ ఉంటే బాగుంది. చూడండి అమృతరాజ్ మామా, చూడండి మహాగనుడ మహోన్నతుడికి సరిపడా పెట్టండి సార్, మహాగనుడ మహోన్నతుడ దానికి సరిపడా రాయండి. ఇప్పుడు ఇంకో రెండు లైన్లు ఉన్నాయి, ఈలోగా ఎవరైనా వస్తే అప్పు చెప్తాం అనుకున్నాను. డేవిడ్ జ్యోతి గారు ఏమైనా ట్రై చేస్తారా మాతో? ఓకే సార్, తప్పనిసరి కదా సార్. మూడో లైన్ ఇవ్వండి, సర్వము చేయువాడవు. మీరు అందరూ కలిపారా, సర్వము చేయువాడవు సకల ఇప్పుడు రెండో చరణం మాతో స్టార్ట్ అయింది, మహాగనుడ మహోన్నతుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అమృత రాజు గారు మీరు మాతో కంటిన్యూ చేస్తే అందంగా ఉంటది.
చూడండి, మీకు ఆధారం ఏంటంటే మహాగణుడ మహోన్నతుడ, దానికి ఈక్వల్ గా ఆ ప్రాస అంచప్రాస లేకపోతే ఇంకా ఇంకా ఫస్ట్ అక్షరంకి ఏమంటారండి, ఏం ప్రాస అది, అనుప్రాస, అనుప్రాస, అనుప్రాస ప్రాస అంచప్రాస ఏదొచ్చా పర్లేదు, కానీ అనుప్రాస మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అనుప్రాసాలు కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటి వరకు కదండి, అల్లలో ఉన్నాయి క్షణంలో ఉన్నాయి కాబట్టి ఆ అనుప్రాస మాత్రం ఉండే స్టార్ట్ చేయండి. మహాగణుడ మహోన్నతుడు ఉంది కాబట్టి మీరైనా అమృతరాజు గారైనా అనుప్రాసతో మీరు స్టార్ట్ చేయండి. ఇక లాస్ట్ లైన్ ఎవరికి ఇద్దాం? నేనే చెప్పమంటారా? ఉండమ్మా ఉండమ్మా, ఈలోగా ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవుతారని చూస్తున్నాను నేను. ఓకే సార్. దేవి జ్యోతి గారు, ఇప్పుడు అమృతరాజు గారు ఫ్యాక్టరీ నడుస్తుంది కదండి, ఫ్యాక్టరీ నడుస్తుంది కదా, పదాల ఫ్యాక్టరీ, పదాల ఫ్యాక్టరీ నడుస్తుందా? అవును సార్, అవును సార్. అది మహాగణుడ మహోన్నతుడ లాగా ఒక రెండు మీరు ఒక రెండు లైన్ మాటలు చెప్పండి, డేవిడ్ జ్యోతి గారు కూడా దానికి కలిసేట్టు చెప్తారు. లాస్ట్ లైన్ అందరూ రాయండి, ఎవరు బాగుంటారు పెడతాం వాళ్ళకి. ఓకే సార్, ఓకే సార్, ఓకే. లాస్ట్ లైన్ అందరూ రాయండి, మనం అందరూ కలిసి రాద్దాం. ఎవరిది ఎఫెక్టివ్ గా ఉంటే వాళ్ళది అక్కడ సెట్ చేద్దాం. ఓకే సార్. సార్ మాట ఇచ్చి మాట తప్పని వాడ. అవునండి, అది అడ్జస్ట్ చేద్దాం. మాట ఇచ్చి తప్పని వాడ, ఇంకా మాట మాట ఇచ్చి తప్పని వాడ అంతే. మాట ఇచ్చి తప్పని వాడ. మహా రెండో చరణం, మహాగణుడ మహోన్నతుడ మాటను మాటను నెరవేర్చువాడు అంటే బాగుంటదండి. అంటే అక్కడ తప్పని వాడకు సెట్ అయిపోయింది, మాట ఇచ్చి నెరవేర్చువాడు అది కూడా బాగుంటుంది. మహాగణుడ మహోన్నతుడ ఇచ్చి నెరవేర్చువాడ, మాట ఇచ్చి తప్పని వాడ అయితే ఉండండి. ఆయన పదాల ఫ్యాక్టరీలో వచ్చిందే సెట్ చేద్దాం, ఆయన కదా వచ్చింది. ఓకే సార్, ఓకే సార్, తాయి సార్కి వస్తారు. అది ఆయన లైన్ ఆయనది, అదే మాట ఇచ్చి తప్పని వాడ. మీ మూడో లైన్ డేవిడ్ జ్యోతి గారు ఇస్తారు. ఇప్పుడు నాలుగో లైన్ మమ్మును పిలిచిన పిలుపునకు ఎక్కువైపోతుంది. మీరు ఏం చెప్ప, అప్పుడు నాలుగోది కూడా మీరే రాయాలి అప్పుడు, అంతే కదా. ఇప్పుడు మమ్మును పిలిచిన పిలుపునకు రాశారు కదా, అంటే కామ ఉంది. మీరు రాయండి ఇప్పుడు, అటు చూద్దాం. నేను ఇస్తానండి తర్వాత లైన్, నేను ఇస్తాను. మూడో లైన్ ఏంటి మరి, ఇస్తారు మూడో లైన్ ఏంటి మరి, ఇంకా రాలేదు కదా మూడో లైన్ చెప్పారు కదా ఇప్పుడు. ఏది మమ్మును పిలిచిన ఏంటి డేవిడ్ జోస్ చెప్పండి. పిలుపు నాకు తగినట్లుగా అర్థమైపోతుంది సార్. మమ్మును పిలిచిన ఎక్కువైపోయింది, మమ్మును పిలిచిన పిలుపునకు అక్కడ క్లోజ్ అయింది తగినట్లుగా. ఆ తగినట్టుగా ఆయన జాన్ పిల్లి గారు చూసుకోవాలి దాన్ని క్లోజ్ చేయడం. చేస్తారండి, ఉండండి ఉండండి. మమ్మును పిలిచిన పిలుపునకు మమ్మును పిలిచిన పిలుపునకు. ఓకే ఇప్పుడు జాన్ గారు దీన్ని కంప్లీట్ చేయండి, అందరూ కంప్లీట్ చేయండి చూద్దాం. మహిని వెళ్ళసిన మహాదేవుడా, అలా కాదండి, మమ్మల్ని పిలిచిన పిలుపునకు అక్కడ కామ ఉంది దానికి కంప్లీట్ చేయాలి. మమ్మల్ని పిలిచిన పిలుపునకు అసలు ఉంది. కానీ డేవిడ్ గారు ఇది మళ్ళీ కష్టం అయిపోతుంది. మేము తగినట్లుగా ఇంకా కామ పెట్టద్దు, క్లోజ్ చేసేయండి. మీ లైన్ పెరిగిపోతుంది, మీ లైన్ ఇప్పుడు చూడండి, మాట ఇచ్చి తప్పని వాడు క్లోజ్ అయిపోయింది కదండి. అలాగే ఒక లైన్ ఇవ్వండి డేవిడ్ గారు. ఇప్పుడు జాన్ పిల్లి గారు మీ లాస్ట్ టైం చెప్పండి. ఓకే సార్, జాన్ పిల్లి గారు మీ లాస్ట్ టైం చెప్పండి. మామూలుగా చూద్దాం అయితే, అంటే అప్పుడు డేవిడ్ గారు దాంతో చూద్దాం. సరే నేను రాసుకున్నది మహిని వెలసిన మహాదేవుడా. ఒకసారి ఉండండి, జాన్ పిల్లి గారు మహిని వెలసిన కదండి, వెలసిన అంటే ఇది దేవుడా అనేసరికి మళ్ళీ కామ వస్తుందండి, క్లోజ్ అయిపోవాలి అక్కడికి. ఇప్పుడు మనం పిలిచామంటే దానికి ఏదో చెప్పాలి కదండి. దేవుడవు అది మహిని వెలసిన,
మహాదైవం వెలసిన మహాదేవుడవు ఎక్స్ట్రా అవుతుంది. మహిని వెలసిన మహాదేవుడ ఎక్స్ట్రా, ఒక అక్షరం ఎక్స్ట్రా అవుతుందండి. అమ్మా ముదముత నిన్నే కొలిచెదను అనొచ్చండి. ముదముతో నిన్నే కొలిచెదను. ఇప్పుడు అందరివి రాస్తాను నేను. ఇప్పుడు ఎవరు చెప్పిన లాస్ట్ లైన్ అందరివి రాస్తాను. నా దాంట్లో చిన్న కరెక్షన్ చేసుకోండి పాస్టర్ గారు. అలాగే సార్. ప్రకాష్ గారు చెప్పండి సార్. మరణము గెలిచి రక్షించావు. మరణము గెలిచి ఎవరు రక్షించారు? అదే రక్ష, మరణము గెలిచి రక్షించితివి అంటే మరణాన్ని రక్షించినట్టు ఉంది. అప్పుడు మమ్ము మమ్ము ఉండాలి సార్. ఆ మమ్మును పెడితే ఎక్స్ట్రా అయిపోతుంది, పెద్ద అయిపోతుందండి. తాళ రాజేష్ గారు చెప్పండి. మహిలో నీకై జీవించు. మహిలో కదండి, మహిలో మహిలో అంటే జాన్ గారు చెప్పారు సార్. అది అంటే కంక్లూడ్ చేయలేదు, చూద్దాం. మహిలో నీకై జీవించదను అంటే సరిపోతుంది. జాన్ పిల్లి గారు చేస్తానండి. చేయండి సార్, చెప్పండి. మహిని వెలసిన మా దేవుడవు. అది అది మహిని. ఇప్పుడు తాళ రాజేష్ గారు మీరు మార్చేయాలి ఇక్కడ. మహిని ఆల్రెడీ జాన్ పిల్లి గారు చెప్పారు కాబట్టి నాకు ఛాన్స్ ఇవ్వండి. అలాగే ఒక నిమిషం చేద్దాం. మహిని వెలసిన మా దేవుడు కదండి. మా దేవుడవు, మా దేవుడవు. ఓకే, అమృతరాజు గారు చెప్పండి. మా మేళ చేయి విడిచెదవు. అయ్యో, మా మేళ చేయి విడిచెదవు. అది ఆయన ప్రశ్నించినట్టు ఉంది. ఎందుకయ్యా మమ్మల్ని చేయి విడిచిపెట్టేశా యేసు ప్రభులాగా? దేవా దేవా నందేళ చేయి విడాలిలాగా ఉంది. అదే అంటే నువ్వు ఈ లక్షణాలు అని నీకున్నాయి కాబట్టి మమ్మల్ని నువ్వు చేయి విడవు. అలా చెప్పాలి అంటే మనం డైరెక్ట్ గా చెప్పాలి తప్ప ఇండైరెక్ట్ గా చెప్పకూడదు. ఇలాంటి అంటే సింపుల్ సాంగ్ కదండి మనం రాస్తున్నాం. అంకుల్ ఇది పెడతారా? మమ్ము నడిపితివి పరమునకు. ఒకసారి జోయల్, మమ్మును మమ్ము నడిపితివి. మమ్ము నడిపితివి ఎక్స్ట్రా అయిపోయిందమ్మా. అంటే పరమునకు మమ్ము నడిపితివి. మమ్ము నడిపితి వి ఎక్స్ట్రా అయిపోయింది. పరమునకు అది కూడా చిన్నది అయిపోయింది కదా. చూడు ఇంకోటి ఏదన్నా. ఓకే సార్, మమ్మేళ నడపవు పరమునకు అనొచ్చు. అది క్వశ్చన్ క్రిటికల్ గా క్వశ్చన్ అయిపోతుందండి. అంటే మీది మీది కరెక్ట్ గానీ ఆ భావం పల్లవ నుంచి తీసుకురావాలి. ఇప్పుడు అమృతా సార్ పల్లవ నుంచి ఆ భావం తీసుకుంటూ రావాలన్నమాట. మీ లైన్ ఇక్కడ సెట్ అవ్వాలంటే ఆ స్టార్టింగ్ నుంచి అలాగా మాట్లాడుకుంటూ రావాలి. ఇప్పుడు ఇంతవరకు సామరస్యంగా వెళ్ళి మధ్యలో ఇంకో భావం ఇరికిస్తే అది పాటకి అందం ఇవ్వదు అనమాట. ఎవరు మమ్మును చేర్చితివి పరమునకు కాదు. ఇప్పుడు డేవిడ్ గారు కంప్లీట్ అవ్వలేదు నాకు ఇంకా. అవరా సార్, మరి అదే చెప్పిన తర్వాత చెప్దామని సార్. డేవిడ్ గారు మీది వచ్చిందా? మీ మైక్ ఆఫ్ అయిపోయింది. మీ మైక్ ఆఫ్ అయిపోయింది. నేను చెప్పను సార్, ఒక నిమిషం అంటే డేవిడ్ గారు చెప్తారు. అలా సార్, అలా చెప్పండి. చెప్పండి. నాది కంప్లీట్ అవ్వలేదు సార్. అయ్యో మాతో ఓకే ట్రై చేయండి. ఇప్పుడు మీరు కంప్లీట్ అవ్వకపోతే ఇక్కడ చాలా మంది చెప్పి అందులో ఏ ఇతరమైనా తీసేసుకోవచ్చు అనమాట. అవునండి, అవునవును. మహిని వెలసిన మా దేవుడు ముదముతో నిన్నే కొలిచేదను. మహిని నీకే జీవించేదను. శ్రీ ప్రకాష్ గారు చెప్పారు మరణము గెలిచి. ఎవరు సార్? అవును, శ్రీ ప్రకాష్. మరణము నుండి రక్షించావు నన్ను. అదే ఎక్కువ
మరణం నుండి రక్షించావు. ఆ మరణము గెలిచి మమ్మల్ని రక్షించావు అని చెప్పారు సార్. మీరు మరణం నుండి రక్షించావు కొద్ది సరిపోతుంది కానీ అది చూస్తే మరణము నుండి రక్షించావు అంటే అది మామూలు మరణం కాదు కదా, నిత్య మరణం చెప్పారు. దట్ ఈస్ కరెక్ట్. మామూలు మరణం లాగా మామూలు మరణం రక్షించడు లేదు, ఆత్మీయ మరణం నుంచి రక్షించాడు. అది ఆత్మీయ, అది చెప్పాలి మనం. ఆ పద పడాలి అక్కడ. అది జోయి లేదో చెప్పేవా నువ్వు? మమ్మును మమ్మును చేర్చితివి పరమునొక్క అంకుల్. మళ్ళీ చేర్చితివి ఎక్కువైపోయింది ఆయన, చేర్చితివి మార్చాను మమ్మును డాష్ డాష్ పదమునకు. ఇంకా అంటే చూడు, మహిని మెరసిన మా దేవుడవు మమ్మును చేర్చితి పదము మమ్మును చేర్చితి పరము పరమునకు గ్రహించదను పరము. అది ఎక్స్ట్రా ఎక్స్ట్రా అయింది ఆయన. సార్ నాకు చెప్పాను సార్. రాజకుమార్ గారు చెప్పండి సార్. మమ్ము నేలే మహారాజువు. మమ్మును అక్కర్లేదు, మా విడదీద్దాం. మమ్మును ఏలే అది సార్ మహారాజువు. మహారాజువు ఇప్పుడు సార్ మహారాజా రాజు కదండి. రాజువు రాజువు రాజు మహారాజా. నా జీవితం నీకే అంకితం. ఏదండి మా జీవితం? నా జీవితం నీకే అంకితం అంటే అక్కడ మాతో వెళ్తుంది కదా, మా రాస్తుంది కదా సార్. మా అక్కడ మా పెట్టుకొచ్చాను, లేకపోతే మా మీద వెళ్తుంది కాబట్టి మా జీవితం నీకు అంకితం. అంటే మా ఏమో ప్లూరల్ అయింది, జీవితం సింగులర్ అయింది. మా బ్రతుకులు లేకపోతే మా బ్రతుకులు మా జీవితములు మా మా మాట ఇచ్చి తప్పని వాడు తప్పని వాడా. ఇప్పుడు మా గరుడ ఇచ్చి తప్పని వాడా. మా జీవితము నీకు అంకితము అలాగే మా జీవితములు ఎక్స్ట్రా అయింది కదా. మా జీవితం జీవితం అండి, జీవితములు కాదు జీవితం. అప్పుడు మా జీవితము చూడండి మార్చండి, అంటే ఒకటి సింగులర్ ఒకటి ప్లూరల్ అనుకోడు కదా. అవునండి అవును. మా జీవితాలు అనుకోడదండి, మా జీవితాలు అనుకోడదా? అట్లా అది ఎక్స్ట్రా అయిపోతుంది. మా జీవితాలు ఎక్స్ట్రా అయిపోతుంది. మా జీవితము అలాగా మా జీవితం అదే నీకే అంకితం. ఓకే ఉపచేద్దాం, మొదటి నుంచి చదువుతాం చూడండి. రాసుకుంటారా మొత్తం పాట రాసుకోండి అందరు? ఓకే సార్ ఓకే సార్. మొత్తం పాట రాసేసుకోండి. సర్వోన్నతుడా నా స్నేహితుడా సర్వ జగతికి సార్వభౌముడా. అనుపల్లవి సర్వాధిపతివి నారక్షకుడవు. సర్వాధిపతివి నారక్షకుడవు అయితే నా తీసేవచ్చండి. సర్వాధిపతి సర్వాధిపతివి రక్షకుడవు నారక్షకుడవు అది చూద్దాం ఉండాలి. సర్వాధిపతివి నారక్షకుడవు అక్షరం ఎక్స్ట్రా అయిందండి పిల్లి గారు జాన్ గారు. సర్వాధిపతివి నారక్షకుడవు అది ఎక్స్ట్రా అవుతుంది. ఒక అక్షరం ఎక్స్ట్రా అవుతుంది. సర్వాధిపతివి నారక్షకుడా లేదు డా రక్షకుడా అని అంటాము. సకల జీవ పోషకుడవు పోషకుడా అది అది క్లోజ్ చేద్దాం. సర్వాధిపతివి నారక్షకుడ సకల జీవుల పోషకుడవు. అక్కడ పడితే మళ్ళీ స్తోత్రం అనేది లాస్ట్ కదా ఒకటి. సర్వాధిపతివి నా దేవుడవు అన్నామండి. అది సర్వాధిపతివి నా దేవుడవు అది కరెక్ట్. నా దేవుడవు ఓకే. అనుపల్లవులో మొదట్లో ఆయన సర్వాధిపతివి నా దేవుడవు అడ్మైరింగ్ అరుపలలో రెండో లైన్ సకల జీవులకు పోషకుడవు అది కూడా ఎక్స్ట్రా అయిందండి. సకల జీవు పోషకుడవు సకల జీవుల సకల జీవుల పోషకుడా అది క్లోజ్ అవ్వాలి అక్కడ. సకలకుడవు అది క్లోజ్ అవ్వకపోతే ఏం చేస్తానండి? స్తోత్రం హల్లెలూయా ఏదో చెప్పాలి మరి.
ఓకే సార్ చెప్పండి. ఈలో ఫస్ట్ స్టాండర్డ్ రాసుకోండి. జాన్పిల్లి గారు ఎక్సర్సైజ్ చేస్తుంటారు. చెప్పండి సార్. సర్వము సర్వము నాకై సృజించితివి. ఫస్ట్ స్టాండర్డ్ లో ఫస్ట్ లైన్ సర్వము నాకై సృజించి సారీ సారీ ఫస్ట్ లైన్ ఇది సర్వశక్తుడా సర్వాధికారి. అది ఫస్ట్ లైన్ మొదటి చరణంలో ఫస్ట్ లైన్ సర్వశక్తుడా సర్వాధికారి. సెకండ్ లైన్ సర్వము నాకే సృజించితివి. అసలు మనం ఇలాగ ఒక లయతో పాటు చదువుతుంటే మనకు అర్థమైపోతుంటాయి అండి. ఒక అక్షరం ఎక్కువైందా తక్కువైందా మనకు అర్థమైపోతుంటది. సర్వము నాకై సృజించితివి అంటే లైన్ అక్షరాలు ఎక్కువైనట్టున్నాయండి. సృజించావు అనొచ్చేమోనండి. అంటే చావు అనే మాట రాకుండా మాక్సిమం తగ్గిద్దామని. మాక్సిమం తగ్గిద్దాం అంటే ఆ వాక్యం ఇక వేరే అవకాశం లేకపోతే మాట వాడతాం. సర్వము నాకై సృజించిన అయిపోతుంది. ఫస్ట్ లైన్ సర్వశక్తుడా సర్వాధికారి. సెకండ్ లైన్ సర్వము నాకై సృజించితివి సృజించితివి. మూడో లైన్ ఫస్ట్ చరణ మూడో లైన్ సర్వేశ్వరుడా సన్నుతించెదా. సర్వేశ్వరుడా సన్నుతించెదా. ఇప్పుడు ఎవరి లైన్ ప్రకారం లిరిక్ రైటర్ పై అని పెట్టుకోలేమో మొత్తం పాట కింద. ఇప్పుడు ప్రతి లైన్ రాజ్కుమార్ పై అది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. అలా అయ్యారు అయ్యారు చెప్పండి. మీరు చెప్పింది ఇప్పుడు చెప్పిన పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే భావజాలం హృదయం హృదయంలో ఉన్నటువంటి భావజాలాన్ని భావజాలం బయటికి ఏ విధంగా ఉట్టిపడుతుంది అంటే ఎవరు ఎవరెవరో వాళ్ళు హృదయంలో ఉన్నటువంటి పదజాలాలు ఏ స్థాయిలో ఉన్నాయని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు కదా. చెప్పండి. సర్వాధిపతివి నా దేవుడవు. అవునండి. శాంతిదారవు నీవే కదా. ఏదండి శాంతి? సర్వాధిపతివి నా దేవుడవు. అవునండి. శాంతి దాతవు నీవే కదా. ఓకే ఓకే. శాంతి దాతవు అనుపల్లవులో రెండో లైన్ రాసుకోండి. ఇందాక చెప్పింది తీసేయండి. అనుపల్లవులో రెండో లైన్ శాంతి దాతవు నీవే కదా. పరిస్థితి ఏంటంటే అంత్యప్రాస కోసం పట్టుదలతో ఉంటే రాదు, అది కొంచెం వదులుకుంటే ఏదో ఒకటి వస్తుంది కదండి. అంటే కొన్నిసార్లు సార్ శాంతి దాతవు నీవే కదా నీవే కదా. పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మనకు టైం లేదు. టైం ఉంటే అత్యంత కూర్చుంటే ఏదైనా వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ తప్పుడు టైం ఉండేటప్పుడు మనం కొన్నిసార్లు రాజీ పడాలి కదండి. అది కాబట్టి అనుపల్లవి సర్వాధిపతివి నా దేవుడవు శాంతిదాతవు నీవే కదా. అయితే ఉండండి శాంతిదాతవులో అటువైపు తీసుకెళ్ళచ్చు. నీవే కదా నా శాంతిదాతవు అని తీసేయాలొచ్చు. కానీ అనుప్రాస మిస్ అవుతాం. ఇప్పుడు ఆ ఊ ఉంది కదా, అంచెప్రాస కలుస్తుంది, ఆ దేవుడు కలుస్తుంది. కానీ అనుప్రాస దొరకదు. సరే అంటే బాగా అందంగా ఉండాలి, బాగా చదువుకోవాలంటే ఏదో ఒకటి వదులుకోవాలి కదా. నాకు రావాల్సిన భర్త చాలా అందగాడై ఉండాలి, చాలా గొప్పగా చదువుకోవాలంటే రెండు దొరకవు. కాబట్టి అందగాడే దొరుకుతాడు, బాగా చదువుకున్నాడు దొరుకుతాడు, ఒకడే దొరుకుతాడు. అలాగే పాట రాసేటప్పుడు కూడా కొన్నిసార్లు తప్పకుండా మనం రాజీ పడాల్సిందే. ఓకే సార్. డాక్టర్ గారు ప్రైజ్ సార్. ఓకే మొదటి చరణ మొదటి చరణ చెప్తా రాసుకోండి. సర్వశక్తుడా సర్వాధికారి రాశారు కదండి. అవును సార్. సృజించింది రాశారు కదా. మూడో మూడో లైన్ మొదటి చరణ మూడో లైన్ సర్వేశ్వరుడా సన్నుతించదా. సర్వేశ్వరుడా సన్నుతించదా మూడో లైన్. ఇక నాలుగో లైన్ సరిపోల్చలేను వేరెవ్వరితో. మహాగణుడా మహోన్నతుడా ఉండండి. ఇంక రెండో చరణ రాలేదు నేను.
నేను మొదటి చరణంలో ఉన్నాను సార్, నమ్ముతా సార్. అదేనండి, అలా కాదు, ఉండండి. సరి, మొదటి చరణంలో నాలుగలేను, సరిపోల్చలేను వేరెవరితో. ఓకే, ఇప్పుడు రెండవ చరణంకి వస్తున్నాను. రెండో చరణం మొదటి లైన్, మహాగణుడా మహోన్నతుడా, మహాగణుడా మహోన్నతుడా, మాట ఇచ్చి తప్పని వాడ. ఎందుకంటే కంక్లూషన్ లో మాట ఇచ్చి తప్పని వాడ. ఏం సార్, నా మా ఇంట్లో నుంచి బాంబుల సౌండ్ వినపడుతున్నాయండి మీకు? మా ఇంట్లో నుంచి బాగా వస్తున్నాయండి. అవునండి, మహాగణుడా మహోన్నతుడా, మాట ఇచ్చి తప్పని వాడా. ఇప్పుడు డేవిడ్ జ్యోతి దగ్గర నుంచి మనకి ఏమీ పూర్తిగా రాలేదు కాబట్టి జాన్ పిల్లి గారు సార్ చెప్పండి. లేదు సార్, చెప్పండి. ఓకే, జాన్ పిల్లి గారు, మేరీ గారు, స్టీల్ ప్రకాష్ గారు, తాళరాజేష్ గారు, అమృతరాజ్ గారు, ఇంకెవరు చెప్పారు, జోయల్, వీళ్ళందరూ ఇచ్చిన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మాటలు ఉన్నాయండి. అందులో రెండు మాటలు మనం తీసుకుందాం. మహిని వెలసిన మా దేవుడవు, అదొకటి, అది లాస్ట్ లైన్ పెడదామండి. మహిని వెలసిన మా దేవుడు అని లాస్ట్ లైన్ పెడదాం. అది ఎవరిది, జానపిల్లి గారిది. మహిని వెలసిన మా దేవుడవు, అది లాస్ట్ లైన్ రాయండి. అయితే మధ్యలో మూడో లైను తప్పని వాడ, ముదముతో నిన్ను నిన్నే కొలిచేదను, మరణము నుండి రక్షించావు. మహిమలే వచ్చింది రెండోసారి వద్దు. తాళరాజేష్ గారు మహిళ నీకే జీవించదు అన్నారు. మహిని వెలసిన మా దేవుడు, మమ్మును చేర్చితివి పరమునకు, అది ఎక్కువ అయిపోయింది. మమ్మును ఏలే మహారాజు, మమ్మును ఏలే మహారాజు, అది ఎవరు చెప్పారండి? నేను సార్, రాజకుమార్ సార్. రాజకుమార్ గారు మమ్మును ఏలే మహారాజు, హాకి దీర్ఘ పెడితే కరెక్ట్ అవుతుంది. చెప్పండి సార్, మూడో లైన్ కి ఒక ఆల్టర్నేటివ్ ఊరికే వీలుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. చెప్పండి. మనుజాలిని ఇలా రక్షింపను, మహిని వెలసిన మా దేవుడవు. మనుజాలిని ఇలా రక్షింపను, మనుజాలిని ఇలా రక్షింప, నువ్వు ఇక పెట్టడం కావదు. మనుజాలిని ఇలా రక్షింప, మహిని వెలసిన, ఒక కారణం చెప్తున్నాం కాబట్టి ఓకే. లేకపోతే ఇలా తీసేదండి, మనుజాలిని రక్షింపను. లేదండి, అది మనుజాలిని ఇలా అంటే కరెక్ట్, మనుజాలిని ఇలా రక్షింప. మనుజాలిని ఇలా రక్షింప, మహిని వెలసిన మా దేవుడవు. ఏమండి, ఓకే ఓకే. ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైపోయింది కాబట్టి అందరూ మూడో చరణం, నాలుగో చరణం, ఐదో చరణం, ఒక్కొక్కరు ఒక్కొక్క చరణం రాస్తా బాగుంటుంది. దీన్ని కంటిన్యూ చేద్దాం. ఏమంటే అంటే ఇప్పుడు 8:30 అయింది, ఒక్కొక్క చరణం కలపండి. ఇప్పుడు ఈసారి ఒక్కొక్క లైన్ కాదు, ఒక్కొక్క చరణం, ఒక్కొక్కరు ఒక్కొక్క చరణం చూద్దాం, ఎంత పెద్ద పాట రాద్దామో చూద్దాం. ట్రై చేస్తారా రాజకుమార్ గారు, అందరు కూడా? ఇప్పుడు మూడో చరణంలో, రెండో చరణంలో మూడో లైన్ ఇచ్చారు కదా అంకుల్, ఇది కంప్లీట్ చేస్తాం. ఇక మనుజాలిని అయిపోయింది, ఇక కంప్లీట్ చేసేసాం. కాబట్టి ఇప్పుడు మీరు మీ లైన్స్ ఉపయోగించుకోండి. మీ దగ్గర ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆ లైన్స్ ఉపయోగించుకోండి. రాజకుమార్ గారు లైన్ ఉపయోగించుకోండి. ఎవరెవరు చెప్పారు ఇప్పుడు, మహిని వెలసిన మా దేవుడు, ముదముతో నిన్ను కొలిచేదను, మేరీ గారు చెప్పారు, దాన్ని వాడుకోవచ్చు ఇంకో చరణంలో. అమ్మా మీరు వాడుకోవచ్చు, అలాగే మరణం నుండి రక్షించావు శ్రీ ప్రకాష్ గారు వాడుకోవచ్చు. మహిళలో నీకే జీవించదును, మమ్మును చేర్చితివి పరమునకు, మమ్మని. అయితే కొంచెం అక్షరాలు ఆ కొలత చూసుకొని మీ లైన్ మీరు వాడుకుంటూ ఒక చరణం రాశాడు. నాలుగు ఇంకో మూడు లైన్ కలుపు మొత్తం నాలుగు లైన్ చరణం రాశాయండి. మళ్ళీ మా వాడచ్చు అంకుల్? వాడుకోండి, మీ ఇష్టం. మొత్తం అయితే నాలుగు లైన్ లో కూడా మా వచ్చేలా చూసుకోండి. అనుప్రాస అనేది ప్రతి లైన్ లో వచ్చేలా చూసుకోండి. ఎవరు మీ లైన్ లో పాలేయవద్దు, ఆ లైన్లు వాడుకోండి, వాడుకుంటే కంప్లీట్ చేయండి.
డాక్టర్ ఇప్పుడు అందరూ కూడా ఒక్కొక్క చరణం రాయడానికి సిద్ధపడుతున్నారు. కొంతసేపు మౌనంగా ఉంటాం. మా మౌనాన్ని మీరు భరించాలి మరి. సంతోషం సంతోషం కానివ్వండి. సంతోషం రైట్ అండి. ఓకే నేను వింటూ ఉంటాను అన్నింటినీ. అప్పుడు మీరు అక్కడక్కడ చేసిన కానీ మొత్తం మిగతా నాదారి కింద లెక్క. ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఎక్సర్సైజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ రాసుకుంటూ వచ్చాను. పాట కంప్లీట్ అయింది, పల్లవి రెండు చరణాలు కంప్లీట్ అయ్యాయి. ఇంకొకటి సార్ చెప్పండి డాక్టర్. ఇంకొకటి చేస్తే సరిపోద్దా? కాదు, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క చరణం రాస్తున్నారు. ఒక్కొక్కరు ఒక చరణమే రాస్తున్నారు. ఇప్పుడు ఎన్ని చరణాలు పెడతాం మరి? ఎన్ని అయితే అన్నీ అవుతాయి. సాధనే కదండి ఊరికే, రచన రచన సాధనే కదండి. సాధన కాబట్టి ఎన్నైనా అవుతాయి. అవును 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 కరెక్ట్. పాస్టర్ గారండి. అమ్మా చెప్పండి అమ్మా. నేను ఒకటి రాశాను పాస్టర్ గారండి. మొత్తం చరణం రాశారా? రాశాను. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. చిన్న వాట్సాప్ లో ఈరోజు లైవ్ పోస్ట్ చేయలేదు. అంటే మనం లైవ్ చేశాను కానీ లైవ్ పోస్ట్ చేయలేదు. ఒకసారి పోస్ట్ చేసేసి అందాక ఒక్క నిమిషం లేట్ అయిపోతుంది. అమ్మా చెప్పండి అమ్మా. మంచి దేవుడా ఏసయ్యా? ఏదమ్మా? మంచి దేవుడా ఏసయ్యా? ఒక్క నిమిషం. మంచి దేవుడా ఏసయ్యా? మాకైలకు దిగివచ్చితివి. మాకైలకు దిగివచ్చితివి. ఆల్రెడీ ఇది ఇందాక పాటలో వచ్చేసింది కదమ్మా. మై ఉండండి ఒకసారి. మనుజాలిని ఇలా రక్షింప మహిని వెలసిన మా దేవుడు. రెండో చరణంలో వచ్చేసింది కదమ్మా ఆ భావన. రెండో అంటే ఒక భావన ఒకసారి వస్తే దానికి మళ్ళీ రిపీట్ చేయొద్దు. ఇప్పుడు మహిని వెలసిన దేవుడు మాకే వచ్చిన ఒకటే అయిపోతాయి కదమ్మా. కాబట్టి ఆ భావం రిపీట్ అవ్వకుండా చూడు. ఒకళ్ళు దొరకపోతే ఉంచేద్దాం అమ్మా. పోనీ చెప్పండి, చెప్తాను ముందు రాసేసుకుంటాను. మాకై ఇలా మాకై ఇలకు దిగి వచ్చితివి. చెప్పండి అమ్మా. మహిమలో నన్నే నిలిపెదవు. మహిమలో నన్నే నిలిపెదవు. మహిమలో మమ్మే మహిమలో మమ్మే 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 నిలిపెదవు. ముదముగ్గు నిన్నే కొలిచెదము.
ఇందాక అయిపో వచ్చింది కదా మాది ప్రాసంగా మొదము ఉపయోగించలేదు కదా అందరూ ఎక్కడ ఓకే ఓకే అందుకని అది పెట్టుకుని ఓకే మొదముతో నిన్నే కొలిచేదాము చెప్పండి సార్ అయ్యా ప్రకాష్ గారు చెప్పండి లాస్ట్ లో రెండో చరణంలో లాస్ట్ లైన్ అందుక మహిన వెలిసిన మాదేవుడవు అని ఉంది కదా అవునండి జ్ఞానపిల్లి గారు చెప్పారు అవునండి ఆ వెలసిన అనే మాట కొద్దిగా మారిస్తే బాగుంటుందేమోనని జ్ఞానపిల్లి గారు ఆలోచించండి సార్ అంటే ఏంటి అభ్యంతరం మనకది వెలసిన అంటే వెలసిన అంటే వెళ్ళడం అంటే ఇన్కార్నేషన్ అయ్యా అవతరించడమా అవునయ్యా జానపిల్లి గారితో ఒకసారి డిస్కస్ చేయండి ఆ విషయం మీ ఇద్దరు డిస్కస్ చేసుకోండి ఆయన పెద్ద ఆయన చాలా ఆయన ఆయనతో నేను చేయలేను కాదు అలాగేమి లేదు అందరు సలహా చెప్పొచ్చు అయ్యా మాకు సలహా వెలసిన అనేది ఇన్కార్నేషన్ అని అనిపించింది నాకు అంటే ఇన్కార్నేషన్ అనే మాట మనం వాడమా అవతరించిన మరి ఎలా దాని బదులు కరెక్ట్ వర్డ్ చెప్పండి ఇన్కార్నేషన్ బదులు అంటే అవతారం అంటే మళ్ళీ 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 మరి అవతారాలు బోర్డు ఉంటాయి అందరూ వెళ్ళిపోతుంది కదండి దశావతారాల్లో వెళ్ళిపోతుంది అది కాబట్టి అవతారం అనే మాట మాక్సిమం మనం వాడకుండా ఉంటే అంతే కదండి సింపుల్ గా చెప్పాలంటే మహిళ పుట్టిన మహాదేవుడు అనేది పుట్టిన అంటే పద అది చిన్న పదం అయిపోయింది పుట్టిన బరువు తక్కువ అయిపోయింది ఆ బరువు తక్కువైంది దాని సూటబుల్ మార్చిన చూడండి జోయల్ జాన్పిల్లి గారే చేస్తారు అది మనం ఏం చేస్తాం ఆయనే చేస్తారు ఆయన అది సార్ సార్ చెప్పండి సార్ మహి కరుదించిన మాదేవుడవు వండర్ఫుల్ వండర్ఫుల్ మహి కరుదించిన మాదేవుడు కరెక్ట్ అండి సరిపోయింది ఓకే సార్ నాకు ఇస్తారా ఛాన్స్ చెప్పండి సార్ చెప్పండి రాసుకుంటాను లెటర్ ఎక్కువైంది అంటున్నా చూడండి అరుదించిన ఏదండి అరుదించిన ఒక లెటర్ ఎక్కువైనట్టుంది లేదు మహికరుదించిన మాదేవుడవు చూడండి మహికరుదించిన మాదేవుడవు మహికరుదించిన మాదేవుడవు ఇటుకేసుకుంటే తెలిసిపోతున్నారు అమృతరాజు గారు చెప్పండి మాట ఇచ్చిన తప్పని వాడా ఒక్క నిమిషం అండి అమృతరాజు మాట ఇచ్చి మరి చెప్పండి సార్ మనసు ఉన్న మహనీయుడా మనస్సు మనసున్న మనస్సు మనసున్న మహనీయుడా మహనీయుడా ఓకే మహాశ్రమలకు శ్రమల నూర్చినవాడా మహాశ్రమలను వచ్చినవాడా ఓకే అండి ఇప్పుడు కంక్లూడ్ చేయాలి ఇప్పుడు అన్ని పిలుస్తారు ఇప్పుడు ఏదో చేయి మీరు కంక్లూషన్ ఇవ్వాలి ఈసారి లాస్ట్ లైన్ ముగింపు ఇవ్వాలి ఇప్పుడు మాట ఇచ్చి మరి తప్పనివాడా మనసు ఉన్న మహనీయుడా అది ఇచ్చి చేద్దాండి మహాశ్రమలను ఇప్పుడు క్లోజింగ్ ఇవ్వండి క్లోజింగ్ చేయండి ఎవరు చరణం ఆలే ఒకరి చరణం ఇంకో క్లోజ్ చేయడం లేదు ఎవరు చరణం ఆలే ఒకరికొకరు సలహా ఇవ్వద్దు ఇక మరువజాల నీ మేలులను మరువజాలను నీ మేలులను అదే క్లోజ్ ఓకే బాగుంది మాట ఇచ్చి మరి అంటే ఈ ఈ దీనికి లైవ్ కోసం నేను మరి చేర్చాను మాట ఇచ్చి మరి తప్పని వాడ మనసు ఉన్న మహనీయుండ ఉండాలని పెట్టాలి మనసు ఉన్న మహనీయుండ మహాశ్రములను ఓర్చిన వాడ మరువజాలను నీ మేలులను ఎక్స్ట్రా ఏంటి మరువజాలను నీ మేలులను ఒక్కసారి తక్కువైంది లాస్ట్ యాక్షన్ తక్కువైతే అంటే సాకిలో ఆ రాగంలో కలిపే వచ్చండి అక్షరం ఎక్స్ట్రా అయితే అది కూడా లాస్ట్ లో
ఒక అక్ష అక్ష అయితే కష్టం గాని ఒక అక్షం తక్కువైతే కలిపి వస్తాన్ని సాగు తీసే వస్తాన్ని. సార్ నేను చెప్పను సార్? ఎవరు? రాజ్ కుమార్ సార్ చెప్పండి సార్. ఓకే సార్. మమ్ము నేలే మహారాజువు అది వచ్చేసింది అనుకుంటారు. అదే 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 సార్. అది మీరు వాళ్ళని మమ్మును ఏలే మహారాజువు మహారాజువు అలా అందండి. మమ్మును మహారాజువు మమ్మును కాచే మాకా పరివి. మళ్ళీ మమ్మును ఎందుకండి? ఇంకేడు ఇంకో పెట్టండి, రిపీట్ ఎందుకు? మనకు పదాలు తక్కువ కొద్దువేంటి, కొన్ని లక్షల పదాలు ఉన్నాయి మనకి. అంటే పైన మమ్ము ఉంది, అన్ని మమ్ము రాస్తాను సార్ నేను. అయ్యయ్యో అలా వద్దు, మార్చండి మార్చండి మార్చుకుంటా సార్. ఆమా చెప్పండి. ఇలకు దిగి వచ్చి తివి అది రిపీట్ అయ్యింది అన్నారు కదా పాస్టర్ గారు. అవునమ్మా. కానీ మళ్ళీ నేను మార్చాను పాస్టర్ గారు, అది బాగుందో లేదో చెప్పండి పాస్టర్ గారు. చెప్పండి అమ్మా. మంచి దేవుడా ఏంటి అది? ఎవరు చెప్పలేదు, ముందు రాలేదు కదా పాస్టర్ గారు. రాలేదమ్మా, రాలేదు. మంచి దేవుడా ఏసయ్యా? మంచి దేవుడు మంచిని మంచిని మంచిని. మళ్ళీ మంచి వచ్చింది పాస్టర్ గారు. అయితే మమతను చూపితివి. మమతను నాకు చూపితివి. ఓకే ఉండండి ఉండండి. నాపయ్యా నాకు అమ్మా? నాకు కాదు, నాపై కరెక్ట్. ఓకే నాపై చూపితివి. అమ్మా చెప్పండి. మహిమల నన్నే నిలిపెదవు, ముదముగ నిన్నే కొలిచెదను. ఓకే ఇందాక మమ్మీ అన్నారు, ఇప్పుడు నన్నే అన్నారు కదా, మార్చారు. అందరితో కలిపి రాయలేదు కదా, అంటే సింగులర్ వర్డ్ ఉపయోగించానని మళ్ళీ నన్నే అన్నాను భాష. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ మేరీ గారిది మంచి దేవుడా ఏసయ్యా. అమ్మ అక్కడ మా కలిపితే కరెక్ట్ సెట్ అవుతుంది, మంచి దేవుడా మా ఏసయ్యా. ఓకే అండి. అప్పుడేంటో లాస్ట్ అక్షరం సాగదీయక్కర్ల అనవసరంగా. సరే భాష. మంచి దేవుడా మా ఏసయ్యా, మమతను నాపై చూపించితివి, మహిమలు నన్నే నిలిపెదవు, ముదముతు నిన్నే కొలుచెదను. కరెక్ట్ అమ్మా, సరిపెడతా. రాజ్ కుమార్ గారు చెప్పండి సార్. మమ్మల్ని మార్చేస్తాను కదా. ఓకే మార్చండి. చెప్పండి జాన్ గారు. చెప్పండి సార్ జాన్ గారు. మానవ రూపధారివి నీవు. మానవ రూపధారివి నీవు. ఓకే అండి. మనుజ కుమారుని వైనావు. మనుజ కుమారుని వైనావు. ఓకే. మానవ రూపధారివి నీవు, మనుజ కుమారుని వైనావు. ఓకే అండి. మనిషికి రక్షణ ఇచ్చావు. మనిషికి రక్షణ ఇచ్చావు. మనుగడ మాదు ధన్యమెగా. మనుగడ మాదు అండి, అది కొంచెం అసంపూర్ణ. అంటే మాదు మనుగడ బాగుంటుంది, మనుగడ మాదు అనేది కరెక్ట్ లేదండి, ఆ కన్స్ట్రక్షన్ లేదు కరెక్ట్ గా. మాదు మనుగడ ధన్యమెగా బాగుంటుంది, అది పాత్ర ముందు పెడదాం సార్. అండి మాదు మనుగడ ధన్యమెగా అన్నది అంటే కొంచెం ప్రాసపోతుందని చూస్తుంది. లేదు మాదు కూడా ఉంది కదా ప్రసాద్, నా ఉంది కదా. ఓకే ఓకే. మనుగడ మాదు ధన్యము. మాదు బదులు ఇంకోటి పెట్టండి. ఆ ఫ్లోర్ లో ఎందుకు కదండి మనుగ? నో, హలో అయ్యా, మనుగడ మాది అనేటప్పటికి అక్కడ మాది మాది అనేది ఇట్ ఈజ్ ఏ ప్లోరల్. అవును, నాట్ సింగులర్. అది కరెక్ట్, సింగులర్ ప్లోరల్ కాదు. ఇప్పుడు అలా కాదు, శ్రోత శ్రోత అంటే ఆ విశ్వాసి తన గురించి దేవుని శ్లాఘిస్తున్నాడు. కరెక్ట్ అండి. మీ వీడియో వీడియో ఆన్ చేయండి, మీరు చెప్తాను. మీరు వీడియో ఆన్ చేయన చెప్పండి. ఇప్పుడు ఆ విశ్వాసి ఆ రచయిత మనుగడ మాది అన్నప్పుడు మాది అంటే ఇట్ ఈస్ ఏ ప్లూరల్ సెంటెన్స్. ఆయన మాది అనలేదు, మాదు అంటారు. నో 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 నో, మాదు అన్న కూడా ప్లూరలే. అవునండి, అది మాది అంటే కరెక్టే. కానీ ఆ కన్స్ట్రక్షన్ అంత పర్ఫెక్ట్ గా అనిపించట్టే విన్నోడికి. అంటే అర్థం కరెక్టే. ఇప్పుడు ఏమవుతుంది సార్ ప్రాబ్లమ్? రాసిన రచయిత కరెక్ట్ గా ఉంటది, అది విన్న శ్రోతకి వెంటనే సెట్ అవ్వదు. అది
విన్న శ్రోత ఆలోచించుకునే లోపల పాట అయిపోతుంది. నెక్స్ట్ నెక్స్ట్ కొట్టేస్తాడు ఆడు. అమ్మా మేరీ గారు చెప్పండి అమ్మా. అన్ని సింగులర్ వర్డ్స్ ఉన్నాయి కదా పాస్టర్, నా యేసయ్య పెట్టాలి పాస్టర్ గారు. కరెక్టే, నా మంచి దేవుడా నా యేసయ్య, మమతను నాపై చూపితివి. అదే నాపై కరెక్ట్ అన్న సింగులర్ చూపితివి, నన్నే నిలిపెదవు ముదముగా నిన్నే కొలిచేదను. ఓకే మా సరే ఓకే, అంటే మీరు నాకు అన్నారు కదా, అదేమో అమృతాస్ గారు నాకు అంటే బాగాలేదు నాపై అంటే బాగుంది అంటున్నారు. మమతను నాపై చూపించి చూపితి అంటే బాగుంది అంటున్నారు ఆయన. అలాగే పెడదాం పాస్టర్ అండి. అవునమ్మా మమతను నాపై సార్. మనుగడ ఏమైందండి జాన్పిల్లి గారు? జాన్పిల్లి గారు అంటే ఫ్లోరల్ వద్దనుకుంటే మనుగడ నాది ధన్యమే గాని పెట్టొచ్చు అని పెట్టాలి అది. అలా చేద్దాం. మనుగడ నాది అంటే ఇది ఈజీ వర్డ్ అండి, వెంటే వచ్చేస్తుంది. నాది అంటే బాగుంటది. మనుగడ నాది ధన్యమేగా కదండి? అవునండి ధన్యమేగా, ఇది బాగానే ఉంది. మాదు అనే మాట మాది అనేది అంటే మాది అంటే ఫ్లోరల్ అయింది కదండి, అది ఈ వెంటనే అర్థం కాదు. మనుగడ మాది నాది ధన్యమే అంటే మీకు సాక్ష్యం చెప్పుకుంటున్నారు అప్పుడు, మీ సాక్ష్యం కదండి. ఇప్పుడు ఇది బానే ఉంది, మనుగడ నాది ధన్యమేగా, మనిషికి రక్షణ ఇచ్చే మనుగడ నాది ధన్య. ఓకే ఇంకెవరండి, ఇంకెవరైనా ఉన్నారా? తాళ రాజేష్ గారు చెప్పండి సార్. పరిశుద్ధత పరిశుద్ధత కలిగిన వాళ్ళు పరిశుద్ధత పరిపూర్ణత గలన దేవా. ఉండండి, మీ వీడియో ఆఫ్ చేయండి, వీడియో ఆఫ్ చేసి చెప్పండి. పరిశుద్ధత కలిగిన వాడా ఓకే ఓకే, పరిపూర్ణత గలన దేవా దేవా ఓకే చెప్పండి. పదిలముగా నన్నిల కాచి, పదిలముగా నన్నిల కాచి. కామ ఉంది కాబట్టి ఇప్పుడు కంప్లీట్ చేయాలి మీరు. పరమునకు చేర్చు ప్రభువా, పరము పరము పరముకు చేర్చుము ప్రభువా. అవును పరమున ఎలా చెప్పండి మళ్ళీ? పరమునకు పరమునకు చేర్చు ప్రభువా. అయితే అక్కడ అలా అయితే కొంచెం పరిశుద్ధతను కలిగిన వాడ పరిపూర్ణతను కలదే పరిపూర్ణత గల నా దేవ, పదిలముగా నన్ను నిలకాచితివి. కంప్లీట్ అవ్వాలి, నన్ను నిలకాచితివి, పరమునకు పరముకు నన్ను చేర్చుము ప్రభువ. అలా పరమున పరము పరమునకు నన్ను చేర్చుము ప్రభువ. పరమునకు పరమునకు నన్ను నన్ను పెట్టాలి, చేర్చుము ప్రభువ అంటే సరిపోదండి. చూడండి పరముకు నన్ను చేర్చుము, పరిశుద్ధతను కలిగిన వాడ పరిపూర్ణతను పరిపూర్ణత గల నా దేవ, పదిలముగా నన్ను నిలకాచితివి, పరమునకు నన్ను చేర్చుము ప్రభువ. అలా ఉండాలండి ప్రభువ అంటే ఒక లక్ష్యం చూద్దాం. అంటే అనుప్రాసని సరిపోయి అంచెప్రాసలు కోసం ప్రభువ పెట్టారు ఆయన కదండి. వా కలిగిన వాడ దేవ రాచితి అంచెప్రాస వదిలేదండి, అనుప్రాస మీద పెడదాం మన మనసంతా. ఓకే ఎవరెవరు చేశారు? మేరీ ప్రకాష్ గారు, ప్రకాష్ గారు ఇచ్చారు నాకు. ఇంకా ఎవరైనా సార్? రాజ్ కుమార్ గారు చెప్పండి. అదే మమ్మును వద్దన్నారు కదా సార్, అది మార్చండి మంచిగా. మార్చండి మమ్మును ఏలే ఫస్ట్ సార్, మమ్మును ఏలే మహారాజువు, మమ్మును ఏలే మహారాజువు రాజువు, మనుజుల మనుజులు కాచే మాకా పరివి
మనుజుల కాచే 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 సార్ మా కాపరివి మా కాపరివి మాతోడుండిన మాతోడుండిన మా ప్రభుడవు మా ప్రభుడవు ఆ ప్రభుడవు ఆ మాకే రక్షణ తెచ్చితివయ్య మాకే రక్షణ తెచ్చితివయ్య ఓకే అండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు చూడండి, మీరు రాసిన సింగిల్ లైన్, మీరు రాసిన ఫుల్ చరణం అంతా నాకు పర్సనల్ గా మీరు టైప్ చేసి పంపించాలి. ఒకవేళ అమృతరాజ్ గారు మీరు టైప్ చేయకపోతే రాసి ఫోటో తీసి పంపించండి. మీరు రాసిన సింగిల్ లైన్ ఫస్ట్, అది అదొక పోస్ట్ నాకు. తర్వాత మీరు రాసిన చరణం అదొక పోస్ట్ పంపిస్తే అవన్నీ క్లబ్ చేసి ఫుల్ సాంగ్ మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను మన లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో. అంటే రాసేసుకున్నాను కానీ మీరు టైప్ చేసి పంపిస్తే అది నాకు కన్ఫర్మ్ గా ఉంటుంది. బాబు జోయల్ ఏంటి కామ్గా అయిపోయావు, ఇవ్వలేదు నాకు. చెప్తాను అంకా. చెప్పారా? మహిమాన్వితుడా మహిమోన్నతుడా మార్పు మహిమాన్వితుడా మహిమోన్నతుడా మార్పు నుందని మహనీయుడా మార్పు నుందని మహనీయుడా. నెక్స్ట్. మారలేదు నీ వెన్నడును మరువ జాలను నీ ప్రేమను. మరువ జాలను నీ ప్రేమను అంతేనండి. ఓకే. మహోన్నతుడ బదులు మహనీయుడ బదులు మహాదేవుడ కూడా పెట్టచ్చు అంకుల్. ఎక్కడ? రెండో పంక్తి అంకుల్. మొదటిదే అదే మహిమాన్వితుడా మహోన్నతుడా మార్పునందని మహనీయుడు అన్నావు. దాని మహనీయుడ బదులు మహాదేవుడు కూడా పెట్టచ్చు. ఓకే, అది నువ్వు టైప్ చేసేటప్పుడు అది బ్రాకెట్ లో పెట్టాయన. ఓకే, అమృతరాజ్ గారు చెప్పండి. ఓకే సార్. అయ్యగారు సార్ చెప్పండి. గుడ్ బెటర్ బెస్ట్ అని ఆ గ్రామర్ లోను మనకి ఇస్తూ ఉంటాడు కదా మన మాథ్యూస్, జోయల్ మాథ్యూస్ చెప్పిన ఆ వచనాల్లోను మహిమాన్వితుడా మహిమోన్నతుడా అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. అవునండి, ఆ విధంగా అతను పొందుపరిచాడు. అవునండి, అవునవును. అంటే వన్స్ ఒక మహిమాన్వితుడా అన్న పర్వాలేదు, మహిమోన్నతుడా అన్న పర్వాలేదు, ఈ రెండు క్లబ్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫ్లాటరింగ్. అవును, అంటే మంచివాడు చాలా మంచివాడు అన్నట్టుగా. అంటే ఇట్ ఈస్ నాట్ నెసరీ అనుకుంటున్నాను నేను. అంటే నన్ను ఇంకొక పర్లేదండి, ఇప్పుడు తను రాసాడు కదా అలా ఉండేవాడు. ప్రాక్టీస్ కదా సార్, ప్రాక్టీస్ కోసం ఇదంతా. ప్రకాష్ గారు చెప్పండి. చూడండి ప్రకాష్ గారు చెప్తారా? టైం పట్టు అయిపోతుంది. ప్రైజ్ సార్ అంటే ఎవరు వాయిస్ కట్ అవుతుందండి? ప్రకాష్ గారు టైం అయిపోతుంది. టైం అయిపోయింది ఇప్పుడు మనకి. ఇప్పుడు ఇంకేముంది, క్లోజ్ ప్రార్థన చేసి క్లోజ్ చేసుకోవడం. ఇంకా ప్రకాష్ గారు ఒక చరణం ఇస్తే క్లోజ్ చేద్దాం. చూస్తాం ఇంకోసం వెయిట్ చేస్తాం. ప్రకాష్ గారు మీ చరణం ఏమండి? మధ్య నేను పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేస్తాను. ఓకే ఓకే, రైట్. చాలా సంతోషం. లిరిక్ చెప్పండి. దారాజేష్ గారు చెప్పండి. మనకి కొత్త నిబంధనలో ఏసయ్య ఒక చనిపోయిన పాపనే బ్రతికిస్తారా? అవునండి. యాయూర్ కుమార్ బ్రతికిస్తారు కదా ఏసయ్య? యాయూర్ కుమార్. అవునండి, యాయూర్ కుమార్. అవును చెప్పండి. తల్లి తాకుమి అనిపిస్తారు కదా? అవునండి, అవును. అప్పుడు ఏసయ్య తల్లి తాకుమి అంటారు కదా? అవునండి. ఆ పదం ఏ భాష నుంచి, ఏ భాషలో?
అంటే అప్పుడు భాష వాళ్ళు వాళ్ళకు భాష అండి, అంటే హీబ్రూ భాషకి హీబ్రూ భాష చాలా కఠినంగా ఉంటది, వాడుక భాష అరమేయిక్ అనమాట. ఓకే సార్, ఇప్పుడు టైం అయింది కాబట్టి లాస్ట్ మాట్లాడండి. పరిస్థితి ఏంటంటే ఇన్ని రోజులుగా అనేక విషయాలు నేర్చుకున్నారు కాబట్టే ఈ రోజు ఎక్సర్సైజ్ ప్రారంభించగలిగాం మనం కదండి. అంటే దీనికి సరిపడా స్టఫ్ మనకి ఇంతవరకు ఇవ్వబడింది, లఘువులేంటో గురువులేంటో, ఒక లైన్ తాలూకు లెంగ్త్ ఏంటో, అక్షరాలు కొలత ఏంటో కదండి, అనుప్రాస ఏంటో, ప్రాస ఏంటో, అంచు ప్రాస ఏంటో, తర్వాత సబ్జెక్ట్ ఏంటో, సింగులర్ ప్లూరల్ అడ్రస్సింగ్ కదండి, ఫస్ట్ పర్సన్ అడ్రస్సింగ్, సెకండ్ పర్సన్ అడ్రస్సింగ్, థర్డ్ పర్సన్ అడ్రస్సింగ్ ఇవన్నీ ఇన్నాళ్ళు మనం నేర్చుకున్నాం. దాదాపు 60-70 రోజుల పాటు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒక 20 రిసోర్స్ పర్సన్స్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు మనకి కదండి, చాలా పెద్ద పెద్ద సింగర్స్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వచ్చి మనకు అనేక విషయాలు నేర్పించారు కాబట్టి మనం 7:30 అంటే 8:30 స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఒక గంటన్నర లోపల ఒక 3, 2 + 6 ఛానల్ మొత్తం చాలా వచ్చాయి కదా, అవి 2 ఛానల్, తర్వాత 3, 4, 5, 6, 7, 8 ఛానల్ గల పాట ఒకటి రాయగలిగాం మనం కదండి. మనం రాయగలిగాం అంటే ఒకవేళ మనం ఒక కంపెనీ పెట్టుకుంటే రోజుకు ఒక 20-30 పాటలు రాసేయగలం మనం కదండి. పాటల కంపెనీ పెట్టుకుంటే రోజుకు 20-30 పాటలు రాసి పడేస్తాం. అంటే దేవుడు అంత అవకాశం ఇచ్చేస్తారు మనకి. ఒకప్పుడు ఈ టీమ్ లో ఇప్పుడు డేవిడ్ జ్యోతి గారు కొత్తగా వచ్చారు, పాపం ఆయన కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే మనం విన్న విషయాలు ఆయన వినలేదు కదండి. మనం చేసిన ఎక్సర్సైజ్ ఆయన చేయలేదు. ఇప్పుడు మొత్తం ఆయనకి అన్ని వీడియోలు ఇస్తాను, ఈ వీడియోలు ఇచ్చి అవన్నీ చూసిన తర్వాత ఆయన మనతో ఈక్వల్ అయిపోతారు. డేవిడ్ గారు మీరు మొత్తం ఎలాగో కష్టపడి అన్ని వీడియోలు చూసేయండి, చూసి ఒక నోట్స్ పెట్టుకోండి, నోట్స్ లో రాసేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మీకు ఎప్పటికీ రాదు. ఎందుకంటే అవును సార్, అవును సార్, ఈ కోవిడ్ వల్ల అందరూ దొరుకుతున్నారు ఒక దగ్గర, ఒక రకమైన ఆ భావంలో కలిపి బయటకు వెళ్ళకూడదు, ఇష్టానుసారంగా తిరిగేయకూడదు అనే భావంలో ఉండి అలా ఇంట్లో కూర్చొని దేవుడు ఈ మార్గం చూపిస్తే ఈ మార్గంలో వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఒకసారి కోవిడ్ లేదు, ఏమి లేదు, ఇష్టానుసారంగా తిరిగే వచ్చానుకున్నాం అనుకోండి, ఎవరు ఇక్కడ ఈ ఆన్లైన్ లోకి రారు. అందరూ బిజీ, ముఖ్యంగా నేను బిజీ అయిపోతాను. నేను చాలా క్యాంపులు పెట్టేసుకుంటాను. నేనేంటంటే అమ్మో నాకు అప్పటికి ఇప్పటికే 55 వచ్చేసాయి, జాగ్రత్తగా ఉండాలి అని ఒక రూమ్ లో ఉండిపోయాను. హిందువులు పూజ గది, ఇది నేను ఉన్నది ఒక పూజ గది. పూజ గదిలో దాదాపు 24 గంటలు 20 గంటలు ఇక్కడ ఉంటాను అనమాట. 20 గంటలు ఇక్కడ, ఇంకా 22 గంటలు కూడా ఇక్కడ ఉంటాను. ఆ 2 గంటలు జస్ట్ బాత్రూమ్కి వెళ్ళి రావడానికి, ఒకసారి మా బాబు స్టూడియోకి వెళ్ళి రావడానికి, కానీ మ్యాక్సిమం ఇక్కడ ఉంటానండి. అంటే ఏంటి, బయటికి వెళ్ళకూడదు, ఆరోగ్యంగా ఉండాలి, ప్రభు సేవ చేయాలి, నాకు ఈ సేవ దొరికింది కాబట్టి ఇది ఈ సేవ ఎప్పుడు ఆగిపోతుంది, పెద్దదానికి ముగింపు ఉంటుంది కదండి. ఇప్పుడు ప్రారంభము, కొనసాగింపు, ముగింపు, ప్రారంభము, కొనసాగింపు, ముగింపు, కనుక ఏదో క్షణంలో ముగిసిపోతుంది కాబట్టి దీన్ని మనం అలా ఒడిసిపట్టుకోవాలి. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించినాక మరి డేవిడ్ జ్యోతి గారు కూడా త్వరలోనే మనతో ఈక్వల్ గా ఆయన రావాలని కోరుతున్నారు. సార్ ప్రార్థన చేద్దామండి. రైట్, రాజ్కుమార్ గారు ప్రేయర్ చేయండి సార్. ప్రార్థన చేద్దాం సార్. మహాగణుడే ఉన్న మా ప్రిపరలోకపు తండ్రి, మీ ఆశ్చర్యకరమైన ప్రేమతో ప్రభా, ఈ లిరిక్ రైటర్స్ జూమ్ యాప్ ద్వారా ప్రభా మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అవును ప్రభా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించదము అన్న వాగ్దానాన్ని బట్టి ప్రభుత్వం దినదినము ప్రభా మీ సన్నదినములో ప్రభా సంతోషముతో అనేక విషయాలు ప్రభు నేర్చుకోవడానికి మీరు తయారు చేసినటువంటి ఈ యొక్క చక్కని తరుణాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ప్రత్యేక రీతిలో పాస్టర్ షాలుమి గారిని ప్రభా, అలాగే రాజేష్ తాతపుడి గారిని ప్రభా దీవించి ప్రేరేపించి వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి తలంపును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీకు అప్పగిస్తున్నాం తండ్రి నాయన. మేము ప్రభా ఇండ్లూరి ప్రభాకర్ గారి ద్వారా నేర్చుకున్న ప్రతి విషయం ప్రభా ఈ రోజు ఎక్సర్సైజ్ గా ప్రభా ఒక పాట, ఒక చరణం,
ఒక పల్లవిలో ఒక మాటకు రాయడానికి మీ కృప దయచేసారు, మీకు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదని ప్రభు మరొకసారి మా ద్వారాగా రుజువు చేస్తున్న విధానం కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ తన ప్రయాస ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థము కాదు గనక ప్రభా, మేము రాబోతున్న దినాల్లో ప్రభా మీ నామాన్ని కనపరచడానికి, మీ నామాన్ని హెచ్చించడానికి, పాటల ద్వారా మహింపరచడానికి మా అందరికీ కావలసిన సమయోచితమైన జ్ఞానం దయచేయమని వేడుకొనుచున్నాం. అంత మాత్రమే కాదు ప్రభా, ఈ పరిచర్య ప్రభ అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మరచిస్తున్నందుకే వందనాలు తెలియజేస్తూ మరొకసారి ప్రభ ఈ రాత్రికాల సమయంలో ప్రభుత్వ ప్రారంభం నుంచి ప్రభ ఈ చివరి వరకు మమ్మల్ని అందరినీ ప్రభ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభ మరొకసారి ప్రభ ఎక్సర్సైజ్ ద్వారా మీరు మాకు ఇచ్చిన మంచి తరుణానికే మీకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరలా రేపటి దిన ముందు మీ అందరిని కలుసుకొని ఏకీభవించి మీ నామ ఘనత కోసం వాడబడడానికి మమ్మల్ని అందరిని ఆయుత్తపరిచి సిద్ధపరిచి ప్రేరేపించి నడిపించి సంరక్షించి కాచి కాపాడమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము, శాంతి సమాధానము ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో మొదటి నుండి పాల్గొన్న ప్రతి బిడ్డకు, మరి రిసోర్స్ పర్సన్స్ అందరికీ సదాకాలంతో అండి, మరి కుటుంబాలను ఆదరించి వాదుకుని బలపరిచి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సార్. యా సార్ చెప్పండి. ఆ చెప్పండి రాజు గారు. రేపు ఉందండి క్లాసు? ఆ ఉంటదండి. రేపు సండే కదా. ఆ అవునండి. రేపుతో లాస్ట్. అదే ఓకే అండి. రైట్, అంటే రేపు ఉంటుంది. రేపు ఉంటుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ. రైట్ ప్రైజ్ లార్డ్ అండి.